వృద్ధాప్యము వ్యర్థమైపోతున్నది. రిటైర్మెంట్ అయిన వాళ్ళు 10 సంవత్సరాలు కూడా బ్రతకడం లేదు. దీనికి కారణము బాల్యము సరిగా లేకపోవడము, యవ్వనములో మనం అనుకున్న పనులు చేయకపోవడము, అదేవిధంగా సంసారంలో సరిగమల సారం లేకపోవడం, అంతటా నైరాశ్యం ఎక్కువైతుంది. అందుకొరకు గతం గత అనుకొని ఉన్న ఆస్తులను ఏదైనా ఒక ఆశ్రమానికి ఇచ్చి అక్కడ సుఖపడండి, కానీ కొడుకుల మీద బిడ్డల మీద ఆధారపడకండి. ఎందుకంటే ఆశ్రమాల్లో ఉన్నటువంటి సుఖము, పర్టికులర్గా వృద్ధాశ్రమాల్లో ఉన్నటువంటి సుఖము వృద్ధులకు ఎక్కడ దొరకదు. అందువలన మేము డబ్బులకు మంచి విలువ రావాలి అంటే, మీకు గౌరవం దక్కాలి అనుకుంటే జీవితకాలంలో మీరు సాధించింది 10 మందికి ఉపయోగపడాలనుకుంటే మీరు మీ ఆస్తులను పిల్లలకు ఇవ్వకండి. పిల్లలకు మీరు మంచి స్కిల్స్ ఇవ్వండి, మంచి ప్రజ్ఞ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత వాళ్ళకు బ్రతుకు తెరుపు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఉండనప్పుడు వాళ్ళ బ్రతుకు వాళ్ళే చూసుకుంటారు, కాబట్టి మిమ్మల్ని చూసే సమయం దొరకదు. అందుకొరకు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మీరు ఎక్కడుంటే ఎక్కడ సుఖపడతారో అక్కడ ఉండండి. మీరు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చిపోవడానికి మంచి అవకాశాన్ని కలిగించండి. ఈ విధంగా ప్రేమగా బ్రతికినట్టయితే వృద్ధాప్యము బంగారం అవుతుంది. అదేవిధంగా జీవితంలో గడించిన అనుభవాలతో ప్రపంచానికి మీ జ్ఞానాన్ని కూడా ప్రసాదించండి. అంతేగాని చనిపోయేటప్పుడు ఏం సాధించాము, ఎందుకు వచ్చాము అనేటటువంటి భావనతో ఈ జీవితాన్ని ముగించవద్దని చెప్పి వృద్ధులకు నా యొక్క మనవి.